నమ్మకం అందరిలోనూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం కూడా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్లు ఈ మధ్య కాలంలో చిచ్చు పెడుతున్నట్టుగా ఉన్నాయి. ఒక రకంగా ఏంటంటే పార్టీల మధ్య ఘర్షణకు దారితీసేంత ఆవేశపూరితమైనటువంటి చిచ్చు పెట్టేటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి హబ్గా మారిపోతుంది అని చేసినటువంటి విమర్శ పైన చాలా ఘాటుగా స్పందించారు. దీనికి సమాధానం ఏంటి? అంటే మీడియా మిత్రులుగా మీరందరూ కూడా ఎప్పటి నుంచో ఈ సమస్య పైన సమాజం నలిగిపోతుంది, భవిష్యత్తులో మన బిడ్డలకి ఇబ్బంది అవుతుంది అనేది మీరు గుర్తించి దాదాపు 3-4 సంవత్సరాల నుంచి మీరు హైలైట్ చేస్తూనే వచ్చారు ఈ అంశాలు. సో రాజకీయ పార్టీగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా బాధ్యతతోటి సమాజానికి ఉపయోగపడాలనే అంశంతో పవన్ కళ్యాణ్ గారు దీని గురించి 3-4 సంవత్సరాల నుంచి ప్రస్తావిస్తూనే వచ్చారు. రీసెంట్గా జరిగిన పరిణామాలు అందరినీ ఆశ్చర్యం కలిగించినాయి. ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి, మేము గత ప్రభుత్వం కన్నా బాగా పరిపాలిస్తున్నాం, 1400 కేసులు కొత్తగా మేము పెట్టాం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు గంజా స్మగ్లింగ్ గురించి అని అన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే గంజాయి సాగు పెరిగినట్టే కదా, గంజాయి విపరీతంగా మన రాష్ట్రాన్ని నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టే కదా, మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అది వేరే విషయం, కానీ మన రాష్ట్రం ఒక హబ్గా మారిందని ఒక్క పోలీస్ అధికారి కాదుగా, అనేక రాష్ట్రాల నుంచి పోలీస్ అధికారులు ఈ విధంగానే మాట్లాడారు కదా, సమస్య అంతా మాకు ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందనే మాట వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీని గురించి మనం మాట్లాడకుండా మన బాధ్యత తీసుకోకుండా మన బిడ్డలకి మన ప్రజలకి మనం ఇది జాగ్రత్తగా ఉండండి, పొరపాటు చేయబాకండి, ప్రభుత్వం కూడా స్పందించాలి అని అనడంలో తప్పేంటి? కేవలం మీరు ఏదో అధికారుల్ని టార్గెట్ చేసి దిగజారుడు రాజకీయాలు చేసేది మీరు, అంతేగాని ఒక అంశం పైన నిజాయితీగా మన ప్రజలకి ఇది పొరపాటు జరుగుతుంది, దీన్ని మనం ఆపాలి అరికట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు. చిచ్చు పెట్టాల్సిన అవసరం అసలు పవన్ కళ్యాణ్ గారు పొరపాటున కూడా రాదు. మేలు జరగాలి, మంచి జరగాలని కోరుకునే వ్యక్తి తప్ప ఒకరిని ఇబ్బంది కలగాలని ఆలోచన బ్రాండ్ ఇమేజ్ని పణంగా పెట్టి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు రాజకీయ పార్టీలు. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు అధికార పార్టీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటే ఈరోజు బ్రాండ్ ఇమేజ్ ఎక్కడుంది అసలు ఆంధ్రప్రదేశ్? ఈరోజు చెప్పండి, కంప్లీట్గా అసలు భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారంటే రుణాల కోసం వచ్చారని అంటున్నారు, పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు. ఒక్క ఉపాధి అవకాశం కల్పించారా, ఒక్క యువతకు ఒక జాబ్ ఇచ్చారా మీరు? ప్రభుత్వంలో ఉన్న అవకాశాలని కూడా మీరు వాళ్ళకి అందించడం లేదు కదా. ఏమైపోయింది మీ ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండరు? పోనీ ప్రైవేట్ సంస్థలు ఎవరైనా వచ్చి కొత్తగా ఇక్కడ మన ప్రాంతంలో నిర్మాణం చేసి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి 100 ఉద్యోగాలు 1000 ఉద్యోగాలు ఇచ్చారా? ఉన్న పోర్ట్లు మీరు అమ్మేసుకుంటుంటే ఒక వ్యక్తికి రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి అసలు ఎక్కడుంది? ఎప్పుడు లేని విధంగా పొరుగు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కంపేర్ చేసి డైరెక్ట్గా అంధకారంలోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్, మేము హాయిగా బతుకుతున్నాం, ఇక్కడ 1 ఎకరం అమ్మితే అక్కడ 6 ఎకరాలు ఊనుకోవచ్చు అనే మాట ఆయన అన్నారంటే మరి మన ముఖ్యమంత్రి మన మంత్రులు ఏం చేస్తున్నారు చెప్పండి? విభజన ముందు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉండేది? మన ప్రాంతంలో ఎవరైనా 1 ఎకరం అమ్ముకుంటే తెలంగాణ ప్రాంతంలో 10 ఎకరాలు కొనుక్కోగలిగేవాళ్ళు కదా. ఈరోజు అది రివర్స్ అయింది కదా. అది ఎందుకు దాని గురించి మాట్లాడడం లేదు ఈ మంత్రులు? బీపీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే బీపీ వస్తుందా? వేరే వాళ్ళకి బీపీ రాదా? ఉద్యోగస్తులు దేని పరిస్థితి ఈరోజున? జీతం ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు.